ఏ పిచోదు మళ్ళీ ఏమో చేసాదు ముదింది ఎనికి పోయి కార్తీక దీపం సీరియల్ చూసుకో నీ పని చెప్తుండే రాఘు వామ్మో ఇంత చిన్న ఉన్నది ఇంత పెద్దగా ఎట్లా అయిపోయింది ఇదేదో తేడాగా ఉందిరా బాబు ओके इंदाक चूसर कदा इदे आ रॉड चाला पेद जस्ट मनम इला प्रेस वदाल दी तीय ईजीयो मल्ला लोपल के अंत कष्ट चाल दुब्बाल चाल गट दुब्बाल लोपल की मल्ला गट लोपल की दुब्बी इला लॉक मल्ला ఓల్డ్ పొజిషన్ కి వెళ్ళిపోతది ఇట్లా ఈ రాడ్ అనేది వర్క్ అవుతది ఇప్పుడు మనం టెస్ట్ చేద్దాం అసలు ఈ రాడ్ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో వదిలేయాలంతే ఫస్ట్ ఈ స్ప్రైట్ టిన్ ని పగలగొడతదో లేదో మేము అసలు చాలా స్ట్రాంగ్ అనుకున్నాం కానీ దీనికే దెబ్బ తాకింది ఇట్లా స్ప్రైట్ ని డ్యామేజ్ చేసిన జస్ట్ స్ప్రైట్ ఇన్ కే ఇట్లా వంగిపోయింది యాక్చువల్ గా అసలు ఇది రాడ్ కాదు జస్ట్ ఒక షీట్ ఇది ఇట్లా మనం చూస్తే తెలిసిపోతుంది ఇదంతా ఒక షీట్ ఒక సింపుల్ షీట్ ఇది ఇట్లా దగ్గర కనేటప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అట్లనే నాకు ఇగో రెండు తానా కట్లు పడ్డాయి ఇట్లా 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 పెట్టి ఇట్లా అంటే ఏమవుతుంది అంటే కట్ అవుతుంటుంది ఇప్పుడు నెక్స్ట్ పుచ్చకాయని ఒలగొడదాం ఇది పుచ్చకాయని పుచ్చలు పుచ్చలు చేసా అనుకుంటే ఇదే ఘోరంగా కలిగిపోయింది నేను చాలా ఎక్స్పెక్ట్ చేసిన అసలు ఇంకా ఇటుక పిల్లని కొడదాం అనుకున్నాం కానీ ఈ పుచ్చకాయ కానీ దీని పని గోవింద అయిపోయింది ఇక మొత్తం అయినా స్టిల్ ట్రై చేస్తాం ఇంకా పుచ్చకాయని ఒలగొట్టడానికి సైడ్ కాలేదు దెబ్బ ఇప్పుడు రాదు మేము చాలా ఎక్స్పెక్ట్ చేసినాం కానీ లాస్ట్కి వచ్చేసరికి మూడు ముక్కలు అయిపోయింది ఇంత పెద్దగా ఉండాల్సింది ఒక పీస్ రెండు పీస్ మూడు పీసులు తెగి ఆడ పడిపోయినాయి ఇక లాస్ట్కి వచ్చేసరికి గింతే మిగిలింది ఇది కూడా ఉంటుందో ఉండకూడదని తెలియదు కాబట్టి ఈసారి ఇటుకే పిల్లతో ట్రై చేద్దాం అది ఇంకా గట్టిగా ఉంటుంది నాకు తెలుసు బట్ ట్రై చేద్దాం ఎంతకైనా మంచిది ఇప్పుడే ఐడియా వచ్చింది అసలు యాక్చువల్గా ఇదే కొడుతుందని ఇప్పుడైతే కట్ అయిపోయింది దీనికి మనం ఏం చేయలేము కాబట్టి ఈ దాన్ని ఇక్కడ రీప్లేస్ చేసుకుంటే ఎట్లుంటుందని ఆలోచించినాం సీల పెట్టి హోల్కి కొట్టేస్తున్నాము ఇక చిన్న అయినా సరే పైన ఈ నిప్పు ఉంటుంది నాకు తెలియక నేను డైరెక్ట్ గట్టి కొట్టేసిన ఈ నిప్పుతోనే కొడితేనే పగిలిపోతుంది అని ఇప్పుడు జస్ట్ ఇదే తాకాలి ఈ రాడ్ ఇదంతా మెటల్ పీస్ తాకొద్దు చూసిరు కదా ఎట్లా అయిపోయిందో యాక్చువల్గా దీన్ని ఎక్కువ సెల్ఫ్ డిఫెన్స్ కోసం యూజ్ చేస్తుంటారు ఎవరైనా మన మీద అటాక్ చేసినప్పుడు కొడితే అలా ముఖం ఇట్లా పచ్చడి పచ్చడి అయిపోతుంది ఇంతకు ముందుకైతే డైరెక్ట్ కొట్టినాం కాబట్టి చాలా ఇబ్బంది అయింది కానీ ఇప్పుడైతే ఇన్ని దెబ్బలు దాకినాయి దీన్ని ఇప్పటికైతే మన రాడ్కైతే ఏం కాలేదు జస్ట్ ఇక్కడ పచ్చగా ఇట్లా ఎన్ని సార్లు కొట్టిన పుచ్చకాయకైతే ఏం కాలేదు అట్లనే రాడ్ కూడా అంత డ్యామేజ్ కూడా కాలేదు ఎంత కష్టపడి ఎన్ని సార్లు కొట్టినా సరే పుచ్చకాయ మాత్రం చిన్న క్రాక్ కూడా రాలేదు కానీ గీట్లు చూడండి ఘోరంగా ఏ రేంజ్లో పడ్డాయో తర్వాత సీసాలను పలగొట్టడానికి ట్రై చేస్తే ఇవి మాత్రం ఈజీగానే వగిలిపోయినాయి కానీ మళ్ళీ ఇటుకను కొట్టడానికి ట్రై చేస్తే రాడ్ పరిస్థితే ఘోరంగా మారిపోయింది కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే ఇది చెప్పుకోవడానికే రాడ్ చూడడానికే రాడ్లకి అనిపిస్తుంది పని మాత్రం ఆ రేంజ్లో అస్సలు ఉండదు